మీనరాశి వారికి అనుకూల కార్యక్రమాల్లో స్తబ్దత ఏర్పడుతుందని ముందుగా భావించిన ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండదు. అనేక రకాల సమస్యలు ఉంటాయి, కొన్ని పైకి చెప్తారు, కొన్ని పైకి చెప్పరు, మనసులో ఉంటాయి. వివాహాది శుభకార్యాలు, చేపట్టిన కార్యక్రమాలు, ఇవి తలపెట్టడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ప్రయత్నాలు చేసేందుకు మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మీనరాశి వశాత్తు ద్వితీయ స్థానంలో రవి ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ప్రతి విషయంలో కూడాను వాక్చాతుర్యంతోటి కార్యక్రమాల్ని చక్కబట్టగలుగుతారు. ప్రతి కోణంలో మనకున్నటువంటి ప్రత్యేకతని, మన పరువు ప్రతిష్టల్ని, అదేవిధంగా సామాజికంగా ఉన్నటువంటి ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి ఎక్కువ కృషి చేస్తారు. పెద్ద పెద్ద కార్యక్రమాలు పెండింగ్లో ఉన్నవన్నీ పూర్తవుతాయి. ఈ రాశిలో జరిపించిన స్త్రీలు వ్యాపారపరంగా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. నూతన ప్రోడక్ట్స్ ప్రజాభిమానాన్ని చూరగొట్టాయి, ఏమీ సందేహం లేదు. అదే కోణంలో కొన్ని నూతనమైనటువంటి ప్రోడక్టుల్ని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పని ఆలోచన చేసి ఆ దిశగా మీ ఆలోచన విధానాన్ని మళ్ళిస్తారు, నూతన ప్రోడక్ట్స్ని విడుదల చేస్తారు. ప్రజల్లో ఈ మంచి ఆదరణ కలిగి ఉండటం అనేది సంప్రాప్తిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7, ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.